वेलकम टू गृहिणी तेलुगु व्लॉग्स इदी इवनिंग व्लॉग अंडी ब्रेड सॉसेज रोल्स प्रिपेर चेस्तुन्नानु इक नेन तीसुकुन्नानु स्मोक्ड चिकन फ्रैंक्स वन पैक लो इट्ला 10 फ्रैंक्स वस्ताई पैकेज इला उंदी मिगता इंग्रीडियंट्स एंटंटे मिल्क ब्रेड साल्ट मिल्क क्रश्ड ब्लैक पेपर प्लेन ब्रेड क्रम्स इंका एग्स दुबाई लो एग्स इलांटी पैकेज लो वस्तुंदी फर्स्ट एग्स नी तीसुकोनी इंदुलोकी मिरियाल पोड़ी साल्ट वेसी बागा बीट चेसी पक्कन पेट्टुकोवाली नेक्स्ट ब्रेड स्लाइसेस तीसुकोनी एड्जेस अंता कट चेसी पक्कन पेट्टुकोवाली तर्वाता ओक्कोक्क स्लाइस नु रोलर पिन तो ब्रेड नी थिन गा अयेलागा रोल चेसुकोवाली ब्रेड स्लाइस ड्राई गा उंटुंदी काबट्टी कोद्दिगा पैन मिल्क नी याड चेसी ब्रेड नी सॉफ्ट गा चेयाली इप्पुडु चिकन फ्रैंक नी ब्रेड पैन पेट्टी इला रोल चेयाली चिकन फ्रैंक लेंथीगा उंटे एड्जेस कट चेसि कूडा चेसुकोवच्चु नेनैते अट्लागे पेट्टि रोल चेस्तुन्नानु मिल्क याड चेसानु काबट्टि सॉफ्ट अय्यि ईजीगा रोल अवुतुंदि इट्ले मिगता वाटिनि कूडा प्रिपेर चेसुकोवाली इला रोल चेसुकुन्न वाटिनि एग्लो डिप चेसि తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేయాలి దీనివల్ల ఫ్రై చేసినప్పుడు క్రంచీ క్రంచీగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసి ఇప్పుడు ఎగ్ లో డిప్ చేసి పెట్టుకున్న రోల్ ని ఆయిల్ లో వేసి లో ఫ్లేమ్ లో బాగా కుక్ చేయాలి ఇలా బాగా రోస్ట్ అయ్యాక ప్లేట్ లో సర్వ్ చేసుకొని మయోనీస్ తో గార్నిష్ చేసుకోవాలి బ్రెడ్ సాసేజ్ రోల్ అనేది ఈవినింగ్ స్నాక్ గా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇక్కడ అమెజాన్ నుండి పార్సల్ వచ్చిందండి ఆ పార్సల్ ని ఇక్కడ అక్షితేమో డిసిన్ఫెక్ట్ చేస్తున్నాడు అలాగే కాసేపు బయట ఉంచేసి తర్వాత పార్సల్ లోపల తీసుకొని వచ్చేస్తాము सो इदी अंडी अमेज़ॉन नुंडी वच्चिन पार्सल इला बबुल रैप पैकेजिंग तो डैमेज काकुंडा वच्चिंदी इदेमो प्रेस्टीज सेरामिक ओपनी आर्डर इच्चामो अदे वच्चिंदी एक्चुअल गा माकु अमेज़ॉन प्राइम मेंबरशिप उंदी अंदुके बुक चेसिन नेक्स्ट डे ने आर्डर डेलिवरी अयिंदी इंका इंट्लो एमो प्रेस्टीज नॉन स्टिक कुकवेयर सेट उंदी कानी इलांटि ओक लेदु अंदुके ईसारी सेरामिक लो तीसुकुन्नानु ఓక్ సైజ్ ఏమో 28 సెంటీమీటర్స్ అవుట్ సైడ్ డార్క్ పర్పుల్ కలర్లో ఉంది విత్ ఇండక్షన్ బేస్తో కూడా వచ్చింది కాబట్టి ఎలాంటి ఇండక్షన్ కుకింగ్ రేంజ్ మీద అయినా వాడచ్చు హ్యాండిల్ ఏమో ఇలా సపరేట్గా పెట్టించినారు అందుకోసమే నేను దాన్ని అసెంబుల్ చేసుకుంటున్నాను ఈవినింగ్ మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఇలా గ్రోసరీస్ తెచ్చుకోవడానికని బయటికి వచ్చాము ఇంకా బయటికి రావడం అంటేనే గుర్తుకు వచ్చేది కోవిడ్ కదా అయితే దుబాయ్ గవర్నమెంట్ తీసుకున్న ప్రికాషన్స్ ఇంకా స్ట్రిక్ట్ రూల్స్తో కోవిడ్ అండర్ కంట్రోల్లోనే ఉంది ప్రజెంట్ యాక్టివ్ కేసెస్ అన్ని చాలా తక్కువ నెంబర్లో ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము అయితే ఇండియాలో యాక్టివ్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది డ్యూటీ అయిపోయింది క్యాంప్కి వెళ్ళడం కోసం స్టాఫ్ అంతా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు
ఫైనల్గా మాల్కి వచ్చేసాము. మేము రెగ్యులర్గా ఈ మాల్కే వస్తూ ఉంటాము. ఇది క్యారీఫోర్ హైపర్ మార్కెట్ అంటారు. ఈ హైపర్ మార్కెట్స్ ఒమెన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైత్లో కూడా ఉన్నాయి. ఇదేమో బ్లాక్ గార్లిక్ అండి. మనమైతే ఎక్కువగా ఉపయోగించాం, కానీ ఈ బ్లాక్ గార్లిక్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను కిచెన్ సెక్షన్లోకి వచ్చాను. ఈ కిచెన్ సెక్షన్లో ఇంట్లో కావాల్సిన ఎన్నో వెరైటీస్లో, అంటే అల్యూమినియం, నాన్ స్టిక్, సెరామిక్, కాపర్, కాపర్లో అయితే ఇంకా స్పూన్స్, గ్లాసెస్ మొదలుకొని హంది వరకు నాన్ స్టిక్ కుక్వేర్కి సంబంధించి సిలికాన్ గరిటెలు, అదే మోడల్స్లో స్టీల్, ఇంకా బ్యాంబులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే బేకరీకి సంబంధించిన అన్ని రకాల రెసిపీస్ రెడీ టు కుక్ లాగా దొరుకుతాయి. అందుకే బేకరీ కుక్వేర్ ఐటమ్స్ అనేటివి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కేక్స్, మఫిన్స్, పిజ్జా, వెజ్ లేదా మీట్ కుక్ చేసుకోవడానికి ట్రేస్, మిక్సింగ్ బౌల్స్ చాలా వెరైటీలు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే బేకరీకి సంబంధించిన బ్యాటర్కి రిలేటెడ్గా టాపింగ్ చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ మిక్సర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ర్యాక్లో అన్ని రకాల బ్రాండ్స్ రైస్ కుక్కర్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇవేమో ఎగ్స్ బాయిలర్స్. నెక్స్ట్ ఇవన్నీ శాండ్విచ్ టోస్టర్స్. ఇంకా వెజిటబుల్ చాపర్స్ కూడా ఉన్నాయి. పెట్స్ కోసం కూడా సపరేట్ సెక్షన్ ఉంది. దీంట్లో డాగ్స్, క్యాట్స్, బర్డ్స్ అలాగే ఫిషెస్కి రిలేటెడ్గా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. యుఏఈలో పెట్ డాగ్స్ కంటే కూడా క్యాట్స్ ఎక్కువగా పెట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పెట్ కేర్ సెంటర్స్ కూడా ఉంటాయి. డాగ్స్కి రిలేటెడ్గా నెక్ బెల్ట్, చైన్, కోమ్స్, డాగ్స్ ఆడుకోవడానికి చూ టాయ్స్, క్లా కట్టర్స్, పెట్స్ ఫుడ్ కూడా ఉంది. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా దొరికే లూలు హైపర్ మార్కెట్ కూడా వెళ్ళాము. అక్కడ నుండి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. వీటిని పామిట్స్ అంటారు. వీటిపైన షుగర్ స్ప్రింకిల్ చేసి ఉంటుంది. ఈ పామిట్స్తో స్వీట్ చేసుకుంటారు, చాలా యమ్మీగా ఉంటుంది. 4-5 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా 2 వెరైటీస్ డేట్స్ కూడా తెచ్చుకున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ బ్లాగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను.